అవినీతి నిరోధక శాఖ నుండి బదిలీపై వచ్చి గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కెఎస్ బాబు ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ వినాయక నిమజ్జనంలో ర్యాలీలు చేసేవారు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలని, రికార్డింగ్ డాన్స్, ఇతర అసభ్యకరమైన నృత్యాలు మరియు డీజే సౌండ్స్ తో ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని తెలిపారు. గుడ్లవల్లేరు, గుడివాడ, నందివాడ మండలాల పరిధిలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని, ఉపేక్షించబోమని గంజాయి యూటీజింగ్ మీద ప్రధాన దృష్టి పెడతామని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తెలిపారు. నా పేరు కేఎస్ బాబు అండి. నేను ఇంతకుముందు అవినీతి నిరోధక శాఖలో సీఏగా 2.5 ఇయర్స్ పనిచేశాను. మన ఏలూరు రేంజ్ డిఏజీ గారు అయిన అశోక్ కుమార్ గారు మరియు మన ఎస్పీ గారు జాషో గారు ఉత్తర్వు ప్రకారం ఈరోజు నేను గుడివార రూరల్ సర్కిల్ ఆఫీస్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ రూరల్ సర్కిల్ పరిధిలో వచ్చే గుడ్లవల్లేరు, నందివాడ తాలూకా మండలాలు ఎక్కడైనా సరే ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి కమిటీ మెంబర్సు పర్మిషన్ తీసుకోకుండా ఏ విధమైన ర్యాలీలు నిర్వహించకూడదు, అదేవిధంగా ఏ విధమైన నిర్లక్ష్యత వహించకూడదు. అక్కడ చేసే పనులకన్నింటికి కూడా కమిటీ మెంబర్స్ పూర్తి బాధ్యత వహిస్తారు. వాళ్ళు ఈ పొజిషన్ సందర్భంలో ఏ విధమైన అసహ్యం కార్యక్రమం అంటే ఈ రికార్డింగ్ డ్యాన్స్ పెట్టడం కానీ అలాంటివి అనుమతి లేదు. ప్లస్ ఈ ఇది ఏదైతే మైక్ ఉందో అది మన ఎస్డిపిఓ గారైన శ్రీకాంత్ సార్ పర్మిషన్ తీసుకుని ర్యాలీస్ నిర్వహించాలి. అది నిమజ్జనం టైంలో అదేవిధంగా ఈ మా సర్కిల్ పరిధిలో లేడీస్ పట్ల ఏ విధమైన నేరాలు జరగకుండా అరికట్టడంలో మేము పూర్తిగా నిమగ్నమై ఉంటాం. అదేవిధంగా గంజాయి కానీ యూటీజింగ్ కానీ జరగకుండా ఉండేది కృషి చేస్తాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును 2029 నుంచి అమలు చేయడం అంటే మహిళలను అవమానించినట్లేనని సిపిఎం పార్టీ గుడివాడ పట్టణ కార్యదర్శి బసవ అరుణ పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనాభా లెక్కలు, మండలాల విభజన జరగాలంటున్నారని, మహిళలపై వారికి చిత్తశుద్ధి లేదని, ఇదంతా ఎలక్షన్ స్టెంట్ అని, బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు మహిళలందరూ కలిసి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ రెడ్డి, రజనీ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అది కూడా 2029 నుండి అమలవుతుందని చెప్తున్నారు. అమలు చేయడానికి కూడా జనాభా లెక్కలు అవ్వాలి, అలాగే మండలాలు విభజన జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో మొదలైంది జనాభా లెక్కలు తీయటం, మండలాలు విభజన జరగటం. ఇప్పటివరకు పూర్తి అవ్వలేదు, అది ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. మరోపక్క మహిళలపై దాడులు ఎక్కువగా పెరిగాయి. మనుధర్మాన్ని ముందుకు తీసుకొస్తూ మనిషిని మహిళలను అణచివేత గురి చేస్తూ ఉన్నారు. మరోపక్క మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పడం అనేది 2029 దాకా ఇస్తాము అని అనటం అనేది అబద్ధం. ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలైంది ఇది అమలు చేయటం జరిగి, దీన్ని ఇప్పటివరకు తీసుకురాలేదు. మరో పక్క ఏంటంటే ఇది ఎన్నికలు వస్తున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇస్తానని చెప్పడం అనేది మహిళల్ని మోసం చేయటమేననేది మహిళలు తెలుసుకోవాలి. ఈ దిశగా బీజేపీ గవర్నమెంట్ ఓడించేందుకు మహిళలందరూ కృషి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ రిజర్వేషన్ని మహిళలపై నమ్మకం ఉంటే వెంటనే అమలులోకి తీసుకురావాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. అమలులోకి తీసుకురాకుండా ఇలా తాత్సారం చేస్తున్నారంటే ఎన్నికల కోసమేననేది కూడా ప్రతి మహిళ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.
నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ గుడివాడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు యువత మరియు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ రోజు రీలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష నిరసనకు సంఘీభావంగా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి, తావేటి హేమత్, గోవాడ శివ తెలుగు యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో 10వ రోజు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతుంది. నేను రాష్ట్ర ప్రజలకి యువతకి ఉంటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడిని సాగనంపకపోతే యువతకి భవిష్యత్తు ఉండదు. అధికారం రాకముందు జాబ్ కావాలని చెప్పి మోసం చేశాడు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడు. వాళ్ళ ప్రాణంగా ఎక్కువ నష్టపోయింది యువత. దుర్మార్గుడు ఒక్క జాబ్ కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వాలా ఏమన్నా మాట్లాడితే వాలంటీర్లు ఇచ్చామన్నాడు. 5000 ఇచ్చి వాలంటీర్కి 5000 ఇచ్చి ఏ ఉద్యోగం అది? లేదా మటన్ షాప్, చికెన్ షాపులు అంటారు. ఇది ఇచ్చేది అదే. యువతని బలోపేతం చేస్తా ఎటువంటి ప్రయత్నం చేయాలి జరిగింది. యువత నష్టపోయారు, అందరూ యువతను నడుం బిగించి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీకి వచ్చి ఆదుకున్న పార్టీకి సపోర్ట్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ దుర్మార్గులు, ఈ అవినీతి పనులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఇద్దరు కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టడం మా రా వెంకటేశ్వరరావు గారి సహకారంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేసి ఏదో మేము బెయిల్ ట్రై చేయలేదు. బెయిల్ ట్రై చేస్తే ఎప్పుడు వచ్చేది? మేము బెయిల్ ట్రై చేయలేదు. ఆ కేసు అక్రమ కేసు కాబట్టి ఆ కేసుని ఎత్తివేయాలని మా పోరాటం. అతనిలాగా మేమేమీ ఆస్తులు జప్తు చేయించుకోలేదు. 16 నెలలు చెప్పకూడదు మేమేమీ తినలేదు. అటువంటి అదే బురద మాకు అంటిద్దామని ట్రై చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆయన మంత్రులు నిన్న అసెంబ్లీలో కానీ నిన్న జరిగిన విషయాలన్నీ చూస్తే నియంత పాలనలాగా ఇదేదో రాజారెడ్డి రాజ్యాంగం లాగా వాళ్ళ ఇష్టానుసారంగా అధికార మతంతో రెచ్చిపోతా ఉన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి కలిసి స్థాపించే ప్రభుత్వం. 1కి 2, 2కి 4. వినాయక చవితి సందర్భంగా గుడివాడ పట్టణంలోని విఘ్నేశ్వర స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ హిరణ్య గణపతి స్వామివారి అలంకారంలో స్వామివారు దర్శనమిస్తున్నారని 5వ రోజు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లో వేయించేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి నవరాత్రి మహోత్సవంలో ఈరోజు 5వ రోజు ఈరోజు స్వామివారి అలంకరణ, హిరణ్య గణపతి అలంకరణ. మరి ఈరోజు సాయంకాలం మరి దేవాలయ ప్రాంగణంలో మ్యాజిక్ షో మరి కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నాడు ఏకాదశి పర్వదినమున లక్ష్మీ గణతోమము అత్యంత వైభవంగా మరి పూజా కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. 27వ తారీఖు నాడు మరి భారీ ఊరేగింపుతో 3 గంటలకి మరి స్వామివారి నిమజ్జనానికి మరి బయలుదేరడం సిద్ధంగా ఉంటుంది. 1వ తారీఖు నాడు వచ్చే నెల 1వ తారీఖు ఆదివారం నాడు మరి స్వామివారి శాంతి నిమిత్తం అన్నదాన కార్యక్రమం సుమారు
8000 मंदिर तो मरी भोजन कार्यक्रम एर्पट चेयटा अर्पटल जो मरी कार्यक्रम में भक्त धन रूपने गनी वस्तु रूपने गनी देवस्थान आभिदरी रसीदी पंदू मरी 10వ తారీఖు రోజుల్లో కూడా మరి ఈ కళ్యాణ మండపం కూడా మరి గృహప్రవేశం చేసుకోవడానికి కూడా ముస్తాబ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుడివాడ పట్న ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఓం విఘ్నేశ్వర స్వామి నమః ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని ఎప్పుడో పెద్దలు చెప్పారు మన పెద్దలు అటువంటి ధనంతో ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వరుని అలంకరణ జరిగింది శ్రీ హిరణ్య గణపతి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నాడు ఈరోజు ఆ దేవుడు 5వ రోజు మరి గుడివాడ మెయిన్ రోడ్లో వేంచేస్తున్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రోజుకు ఒక రకంగా చందన గణపతి శ్వేత గణపతి సింధూర గణపతి అలాగే ఈరోజు హిరణ్య గణపతి దేవుడి అలంకరణ ఇవ్వడం జరిగింది ఆ దేవుణ్ణి దర్శించుకుని అందరూ ధనప్రాప్తి అని ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాము ప్రతిరోజు మరి గణపతి నవరాత్రుల్లో భాగంగా అనేక రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న కూడా కూచిపూడి నృత్య ప్రదర్శన 15 మంది చిన్నారులతో ఎంతో అద్భుతంగా మరి చేయడం జరిగింది వారికి మా కమిటీ ద్వారా సర్టిఫికెట్లు అవార్డులతో సహా సత్కరించడం జరిగింది ఈరోజు కూడా మ్యాజిక్ షో సాయంత్రం నిర్వహించడం జరుగుతోంది అందరూ భక్తులు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి తిలకించి ఆనందించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాం శ్రీ విఘ్నేశ్వరాయ నమః జగనన్నకు చెబుదాం కార్యక్రమం కొల్లూరు మండలం జెడ్పిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలోని ఆలపాటి కృష్ణమూర్తి కమల కుమారి కళ్యాణ వేదికలో శుక్రవారం జరిగింది ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా క్షేత్రస్థాయిలో నిర్వహించారు తన పరిధిలోని వాటిని అక్కడికక్కడే విచారించి పరిష్కార మార్గం చూపారు తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ రేపల్లె ఆర్డిఓజి పార్థసారథి మండల ప్రత్యేక అధికారి బివి రమణ మండల తహసీల్దార్ బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జగనన్న కాలనీ అవును మేడం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాపక్షంగా ఎదుర్కోలేక అక్రమ కేసుల ద్వారా నిర్బంధించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం వేమూరు పార్టీ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు జొన్నగడ్డ విజయబాబు, దండే సుబ్బారావు, గొట్టిపాటి భాను, గంగాధర్, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్ష కార్యక్రమాలు ఒక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మన నియోజకవర్గంలో కూడా చాలా ఉవ్వెత్తున నిరసన తెలియజేసే విధానంలో పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా తటస్థులు కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేశారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని ఎవరు కూడా శంకించట్లేదు. ఈ రాష్ట్రంలో నేను చూసినంతట్లో వైసీపీ క్యాడర్ కూడా చాలామంది చేదరించుకుంటూ ఉన్నారు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక మంది రాజకీయ నాయకుల మీద అనేక ఆరోపణలతో జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. కోకొల్లలో చంద్రబాబు నాయుడు గారిని అవినీతి ఆరోపణలతో ఇప్పుడు జైలుకు పంపించినప్పుడు వచ్చినటువంటి స్పందన గతంలో ఏ నాయకుడికి కూడా రాలేదనేది యథార్థం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యక్రమాలు చేయడానికి, నిరసన తెలియజేయడానికి, ఆందోళనలు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి పోలీసు బలగాన్ని ఉపయోగించి గృహ నిర్బంధాలు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లు తరలించడం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం నేటికి ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ అంశం వాయిదా పడుతూనే ఉంది. జనాభా తమాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 24వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద 24 గంటలు నిరసన ప్రదర్శనకు పిలిపిస్తున్నాం అని మాలల యువసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంకటరావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయన బాపట్ల జిల్లా చీరాల పేరాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రిలే పోస్ట్ లో ఉద్యోగులు, మాల వ్యాపారులు 50 మంది పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది పొందుగోల చైతన్య, చప్పిడి ప్రీతం, గూడూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో మాలవ సేన ఆధ్వర్యంలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు కాపాడుకున్నటకు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ 24 గంటల రిలే ఫాస్ట్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రిలే ఫాస్ట్కి మాలలు, మాల విద్యార్థులు, మాల స్త్రీలు,
నాల ఉద్యోగులు నాల వ్యాపారస్తులు అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ విలే ఫస్ట్ కి మద్దతు ఇవ్వాల్సినగా కోరుతూ ఉన్నాము ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ వాదాన్ని కానీ వర్గీకరణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంఆర్పిఎస్ నాయకులు దీన్ని తాచారం చేస్తూ ఉన్నారు దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వర్గీకరణ వాదాన్ని ఎటువంటి ఉపయోగం లేకుండా రాజ్యాధికారాన్ని వెనక్కి తీసుకెళ్తూ దళిత భోజనాలకి రాజ్యాధికారాన్ని అందించకుండా ఉండేందుకు ఎంఆర్పిఎస్ నాయకులు పరోక్షంగా అగ్రకుల పార్టీలకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ వర్గీకరణ వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మేము చెప్పేది ఏంటంటే సోదరులకి సాధ్యం కాని రాజ్యాంగబద్ధం కానటువంటి వర్గీకరణ వాదాన్ని విడనాడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమసమాజ స్థాపనకు మీరందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ ఉన్నాము రాజ్యాధికారంలోకి మనం అందరం వస్తే ఎవరి వాటా వాళ్ళు మనం పంచుకోవచ్చు అంతేకాని అసాధ్యం కానటువంటి వాదాన్ని గత 3 దశాబ్దాలుగా తీసుకెళ్ళటం నేను పొందుగల చైతన్య మాలవేశం రాష్ట్ర అధ్యక్షులుగా అలాగే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను పార్లమెంట్ సాక్షిగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ వాదాన్ని ఎక్కడైతే కుట్ర జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఇంతకుముందు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినప్పటికీ కాలం చెల్లిన ఈ వర్గీకరణ వాదాన్ని తీసుకువెళ్తూ ఏదైతే ఉమ్మడి యొక్క ఈ ఉమ్మడి వాదాన్ని ఎవరు బలపరచకుండా ఎవరు కుట్ర పన్నుతున్నారో వారిపై అలా కుట్ర పన్నుతూ చిట్టివాద దరివాద రైతులు సుమారుగా 3000 ఎకరాలలో వరి నారు మళ్ళు సిద్ధం చేసుకుని డ్రైనేజీ ఇరిగేషన్ అధికారులను నీళ్ల కోసం అడిగితే ఎస్సీ ఎస్టీ బీసీల రైతులకు నీళ్లు ఇవ్వమని చెప్పడం చాలా బాధాకరమైన విషయం రైతులు లేనిదే తినడానికి ఏమీ ఉండదు రైతు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చిన దేశ ప్రధాని రైతుల ముందు శిరస్సు ఉంచి నల్ల చట్టాలను రద్దు చేశారు ఆ విషయం గుర్తించాలి రైతుల హక్కుల కోసం ఈ రోజు ధర్నా చేయాలని నిర్ణయించుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేసి 30 యాక్ట్ అమల్లో ఉందని ధర్నాలు చేయడానికి అనుమతులు లేవని అడ్డుకున్నారు చూడు వార్డిల్ లాలి రైతుల ఐక్యత వార్డిల్ లాలి రైతుల ఐక్యత వార్డిల్ లాలి రైతుల ఐక్యత వార్డిల్ లాలి చిట్టివాద రైతుల ఐక్యత వార్డిల్ లాలి చిట్టివాద దరివాద రైతుల ఐక్యత విడుదల చేయాలి నీటిని వాడే చిట్టివాదకు వేడుతాను విడుదల చేయాలి చిట్టివాదకు నీటిని వేడుతాను విడుదల పరిసర ప్రాంతాల్లో సుమారు 3000 ఎకరాలు వ్యవసాయ భూమి అనగా వరి పంటకి సంబంధించిన భూమి ఉంటే ఈ వ్యవసాయ భూమిలో రైతులంతా కలిసి 30 నుంచి 40 రోజుల క్రితం నుండి నాట్లు పెంచుకొని నాట్లు వేసుకోవడానికి సిద్ధమై ఉండగా చీరాల్లో ఇరిగేషన్ అధికారులు మాత్రం కనబడట్లేదు ఇప్పటికీ రైతులందరూ కనీసం 10 సార్లు వచ్చారు ఇరిగేషన్ ఆఫీసులో దిగి అసలు కనబడట్లేదు విలేకరుల వెంటనే చీరాల ఇరిగేషన్ డీజీ గారు కనబడట్లేదు మీరు పేపర్లో వేయాలి ఆయన ఎక్కడున్నా కూడా వెతకాలని చెప్పి నేను పోలీసులను కోరుతున్నా అయ్యా మేము నాటు వేసుకోవాలి మాకు నీళ్ళు ఇవ్వమంటే నరసాయిపాలెం వాళ్ళకి అయితే ఇస్తాం మీరు చిట్టివాద రైతులు మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మీకు మేము నీళ్ళు ఇయ్యో మాకు అక్కడ అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళకే మేము నీళ్ళు ఇస్తాం మేము 10 రోజులు వాళ్ళకి ఇస్తాం అంతేగాని మీకు ఇచ్చామని చెబుతాం కానీ మీకు మేము నీళ్ళు ఇవ్వం మేము చేసేది ఇంతేనని చీరాల ఇరిగేషన్ అధికారుల ఆలస్యత్వం
మొన్న ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మాకు తలా ఒక 80-100 రూపాయలు ఖరీదు, ఎక్కువ ఖరీదు కాదు, తలా ఒక 80-100 కొనిస్తే తాగుతారు. మేము పోలీసులకు చెప్పేది ఒకటి, మేము రైతులు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మేము ధర్నా చేస్తాం. మాకు 30 యాక్ట్ అనుసరించదు, వర్తించదు. మీకు 30 యాక్ట్ వర్తిస్తే మాకు ఏ చట్టబద్ధంగా 30 యాక్ట్ వర్తించదో మాకు చూపించండి. కేసులు పెడతామని బెదిరించడం ఇది సరైన పద్ధతి కాదు. అన్నదాతలను బెదిరిస్తే ఒప్పుకునేది లేదు. అట్లాగే గతంలో అన్నదాతలు గద్దె దించారు మోడీ ప్రభుత్వాన్ని, 3 చట్టాలను కూడా తుంగలో దొక్కిన దాకా అన్నదాతలు వదలలేదు. అది అన్నదాతల పట్టు అంటే జై కిసాన్ జై జవాన్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు 14వ రోజు కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మార్కెట్ హెడ్ చైర్మన్ ఎర్లగడ్డ అక్కయ్య చౌదరి అధ్యక్షతన కొనసాగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలి, రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి అంటూ ప్లకార్డులతో మేము సైతం బాబు కోసం అంటూ నినాదాలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంభపాటి నరేంద్ర, పాతూరి ఆదిలక్ష్మి, పోతిన వెంకటేశ్వర్లు, తాళ్లూరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాజన నేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రెండచింతల మండలం కేంద్రంలోని ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ప్రస్తుతం పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ పల్నాడు జిల్లా నాయకులు గడిపర్తి శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామో అని చెప్పి, అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అయినా ఇంతవరకు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా కాలయ చేస్తుంది అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల నాయకులు జొన్నలగడ్డ ఎర్ర వెంకయ్య మాదిగ, ఎం ఏసయ్య మాదిగ, డి ఏసోబు, ఎం యాకోబు, జే లింగం తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రతిష్టత మినహాయించి బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఎసివరికరణ సామాజిక న్యాయమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు లేఖలిచ్చి తీరా పార్లమెంట్లో తిండి పెట్టేసరికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్థికంగా మోసం చేస్తే సందర్భం ఉంది. మహాజులు మన గొప్ప రాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 50 కులాలు ఉన్నాయి. వేరువేరుగా 2 రాష్ట్రాల మీద 1 కోటి మంది జనాభా ఉన్నాం. అయినా కానీ గత 20 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉంటే మా వేదికల మీదకి వచ్చి, మా సమాజంలోకి వచ్చి ఇది న్యాయబద్ధమైన కోరిక, అది మా పార్టీ కానీ వచ్చి మేము చేస్తామని చెప్పి ఫోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్లమెంట్ చేసుకోవాలని ఒక మాసం అనుకుంటున్నాం. కాబట్టి బీజేపీ అధికారంకి వస్తే 100 రోజులు అధికారం చేస్తానికి హామీ ఇచ్చింది. కానీ తమ్మిది నెలలో ఉన్న వరకు ఈ అంశం మీద ఇద్దరు మాట్లాడగలగలేదు. ప్రతిపక్షాలు కార్యసభంలో కూడా పదిహేడు అధికారంలో ఉండి కూడా వెనుకడ అంశం పట్ల పంపించలేదు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ఆయన కోరిక ఏంటంటే ఎక్కువ ఎక్కడ చేయాలని చెప్పి ఆయన కోరిక పెట్టుకున్నారు. అనుకోకుండా ఆయన మరణం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మాదిగ ఆకాంక్షించి వాళ్ళ కోరికలు ఏంటని చెప్పి ఆయన ఎప్పుడు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం.
డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు చివరి సమావేశం అనుకుంటాం కాబట్టి ఈ సమావేశంలో ఇవాళ ఎస్వర్ బిల్ పాస్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎస్వర్ గడ్డ చేయి కట్టకపోతే ప్రధాన శత్రువు బీజేపీ పోతుంది. బీజేపీ మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఉండిలేదు, దేశంలో కూడా ఉండిలేకుండా పోతుందని చెప్పి 20 కోట్ల మంది 25 కోట్ల మంది జనాలు మొత్తం కలిసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.